ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకాండ ఇంకా కొనసాగుతోంది. పల్నాడు అలాగే రాయలసీమ జిల్లా అనంతపురం జిల్లాల్లో వణికిపోతున్న పరిస్థితి, ప్రజలు ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నారు. దీని మీద ఈసీ కూడా సీరియస్ అయింది, ఒక ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేసింది, ఒక కలెక్టర్ని ఒక ఎస్పీని బదిలీ కూడా చేసింది, సిట్ ఏర్పాటు చేసింది, దీని మీద 2 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. డీజీపీ అలాగే సీఎస్ ఢిల్లీ వెళ్ళి మరి దీనికి సంబంధించి వివరణ ఇచ్చి వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. అసలు ఏం జరగబోతోంది, ఆంధ్రప్రదేశ్ ఇంత విధ్వంసానికి కారణం అవడానికి గల కారణాలు ఏంటి, పోలింగ్ ఒక్కటేనా అంతకుమించి రాజకీయ కుట్రలు ఏమన్నా దీని వెనక ఉన్నాయా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఈసీ అసలు ఫస్ట్ ఈసీకి ఉన్నతాధికారులు ఇచ్చిన వివరణ ఏంటి? మీరు చివరి నిమిషంలో మార్పు చేర్పులు చేశారు, డీజీపీని మార్చడం కానీ పోలీస్ అధికారులు కానీ ఎలక్షన్స్ ఆరంభమయ్యాక, ఆ ఘట్టం ఆరంభమయ్యాక చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ని అందరినీ మార్చారు కదా. కొత్తగా వచ్చిన అధికారికి వెంటనే అక్కడ పట్టురాదు, దానివల్ల ఈ పరిణామాలు జరిగినాయి, మేము ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసే చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి చెప్పుకొచ్చారు వీళ్ళిద్దరు. డీజీపీని లాస్ట్ మినిట్లో మార్చడం ఇటువంటి వివాదాలకు కారణమని ఎంతవరకు అనుకోవచ్చు? ఖచ్చితంగా, అంటే బేసిక్గా ఒక ప్రాంతం ఉంటారు చీఫ్ సెక్రటరీను, డీజీపీ కూడా ముందుగా ఒక వ్యూహం తయారు చేసుకుని అధికారుల పరంగా ప్లాన్ చేసుకుని ఉన్నారు. ఉన్నట్టుండి డీజీపీని మార్చేశారు. అప్పుడు అదే ఫార్ములా నువ్వు అమలు చేయని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్పలేడు కదా, ఫార్ములా కొత్తది మళ్ళీ రూపొందించుకోవాలి. ఎలక్షన్ క్రతు బిగిన్ అయిపోయాక చేశారు అది. అవును, అది కూడా ఏంటి, షెడ్యూల్ అయిపోయాక. షెడ్యూల్ అయ్యాక చేస్తే ఈయనకి తెలియాలి కదా ఇదంతా, ఏంటి అక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎట్లాంటివి ఉంటాయి అనేటువంటిది. దానితో పాటు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఎంత అనేది కూడా ఇక్కడ లెక్క. డీజీపీగా అంటే మనకి గ్రౌండ్ లెవెల్లో ఎస్పీ నుంచి, డిఐజీ నుంచి, అన్నటువంటిది వేరు. ఈ చేసే దాంట్లో కూడా ఫీల్డ్ లో పనిచేయడం వేరు, ఆఫ్లైన్ లో చేయడం వేరు. అంటే డైరెక్ట్ గా ఫీల్డ్ లో ఎస్పీ, ఫీల్డ్ లో డిఐజీ, ఫీల్డ్ లో ఐజీ చేస్తే ఒక ఎత్తు. చాలా మంది ఏమైపోతుందంటే ఇక్కడ కులాలు లెక్కలు వీటెట్లా వస్తుంటాయి, మెయిన్ స్ట్రీమ్ పోస్ట్ లా అండ్ ఆర్డర్ చేస్తే ఈ అనుభవాలు వస్తాయి. అలా కాకుండా ఎక్కువగా ఈ ఇతర కులస్తులు ఏం చేస్తారంటే వీళ్ళు తెలివిగా లూప్ లైన్ వాటిట్లో పెట్టేస్తారు. ఇప్పుడు ఐజీ కమ్యూనికేషన్స్, డిఐజీ ఏది స్టేషనరీ, ఇట్లాంటి వాటిట్లో ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫీల్డ్ది. రాజేంద్రనాథ్ రెడ్డి ఫీల్డ్లో ఎక్కువ కాలం ఉన్నారు, హరీష్ కుమార్ గుప్తా ఆఫ్లైన్లో ఎక్కువ ఉన్నారు, ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడాది తెలుస్తుంది అవతలకి. కానీ ఫీల్డ్లో దబాయించడే నీకు ఆ ఊళ్ళో. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా విశ్లేషకులు మెయిన్ పాయింట్స్ మీద మాట్లాడుతూ ఉంటారు, అంటే ఒక అంశం చుట్టూతా ఉన్నదో 10 నిమిషాలు 15 నిమిషాలు. నేను ఎక్కువగా షార్ట్లోనే మాట్లాడతాను, గ్రౌండ్ లెక్కలు చెప్తాను. నేను ఈ గొడవలు జరిగితే నేను మొట్టమొదటి చెప్పా, రెచ్చగొట్టబోతున్నారు మిమ్మల్ని, రెచ్చిపోతారని 4 నెలల క్రితం చెప్పా, 3 నెలల క్రితం చెప్పా, 4-5 నెలల నుంచి నేను చెప్తానే ఉన్నా, ఎన్నో వీడియోలు చేశాను నేను దాని మీద. తేడా జరగబోతోంది, రాష్ట్ర నాశనం కాబోతోంది, ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి. ఎందుకయ్యా అంటే నేను ఫీల్డ్లో పనిచేశాను, ఎక్కడ రెచ్చిపోతారో నాకు తెలుసు, ఎవరి మధ్యన గొడవలు ఉంటాయో తెలుసు నాకు, ఫ్యాక్షనిజం ఎట్లుంటుందో చూసా, రౌడీజం ఎట్లుంటుందో చూసా, నక్సలిజం ఎట్లుంటుందో చూసా, గిరిజనులు ఎట్లుంటారో చూసా, ప్రతి ఒక్కటి. ఆంధ్రప్రదేశ్లో నేను రీజనల్ ఇన్ఛార్జిగా ఉత్తరాంధ్ర చేశాను, కోస్తా చేశాను, రాయలసీమ చేశాను. అంటే ఇప్పుడున్నటువంటి ఉమ్మడి జిల్లా లెక్క చూస్తే ఈ 13 జిల్లాల్లో ప్రతి జిల్లా నేను తిరిగినోండి, దాదాపుగా ప్రతి ఊరు ఏదో ఒకసారి టచ్ చేసినోండి. అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఏ ఏరియాలో ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి, పల్నాడులో ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి ప్రత్యక్షంగా చూసిన వాడు. కొంకలు కొంట ఎట్లుంటుంది, లేకపోతే కనుక ఇది మన పీట మరి మాచర్లు ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి ప్రతి దానికి సంబంధించినటువంటి లెక్కను, పిడుగురాళ్ళు ఎట్టుంటది, ఈ గురజాలు ఎట్టుంటది, ఈ గొడవలని తెలుసు నాకు. కాబట్టి అక్కడే ఆ లీడర్ ఏం చేస్తున్నాడు, ఈ లీడర్ ఏం చేస్తున్నాడు, చిన్న ముఠా ఏంటి, పెద్ద ముఠా ఏంటి, ఈ లెక్కలన్నీ చూసినోండి కాబట్టి కొంత ఇది ఉంటుంది. కాబట్టి నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది తేడా. ఇక్కడ అధికారుల దగ్గర అదే తేడా వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటిది నేను ప్రత్యక్షంగా గమనించింది ఏంటంటే 2004 దాకా తెలుగుదేశం డామినేషన్ నడిచింది ఫ్యాక్షన్ ఏరియాలో. 2004 దాకా కూడా 99 దాకా 99 తర్వాత
డామినేషన్ పక్కకెళ్ళింది, పోలీస్ డామినేషన్ వచ్చింది. ఆ పోలీస్ డామినేషన్ కారణంగా ఈ ఫ్యాక్షనిస్టుల్ని రౌడీల్ని అణిచాడు చంద్రబాబు నాయుడు, బాధ్యతాయుతమైన స్టెప్ తీసుకున్నాడు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వీళ్ళని అణచడం వల్ల, తెలుగుదేశం రౌడీలు తెలుగుదేశం ఫ్యాక్షనిస్టుల్ని అణచడం వల్ల రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు రెచ్చిపోయి ఆ గ్రూపులన్నీ 2006-2007 స్థానిక ఎన్నికల్లో వాళ్లే ఆధిపత్యం చెలాయించి కాంగ్రెస్ కి భారీగా అవకాశాలు తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి కూడా కంట్రోల్ చేశాడు దాన్ని, రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని ఇద్దరూ దారికి తెచ్చిన దాన్ని, అంటే చల్లబరిచినటువంటి 2006 తర్వాత మాక్సిమం లేవు ఎక్కడో ఒకటో అరా ఇన్సిడెంట్ తప్పించి. దానికి తోడు ఈ ఫ్యాక్షనిజంలో రౌడీజంలో ఒక మంచి మార్పు ఏం జరిగిందంటే మనిషి ఆలోచన తీరు మనిషి ప్రవృత్తి కారణంగా ఒక మార్పు వచ్చింది. అంతకుముందు ఫ్యాక్షనిజమో రౌడీజమో చేసిన నాయకుడు ఈ నాయకుడు ఇంట్లోకి వెళ్ళి దాక్కోవాలి, వాడెక్కడో ఒక షెల్టర్ జోన్ ఉంటుంది అలాగే అక్కడ ఉంచుతారు. ఆడంత మందు అంత తిండి, అది కూడా తిండి కుక్కలకు పెట్టినట్టు, లేకపోతే కనుక ఒక దారుణంగా ఉంటుంది అలా ట్రీట్మెంట్. జైల్లో బతుకులే బెటర్ అన్నట్టుగా ఉంటుంది, కానీ బయటకు అవతలోడు ప్రత్యర్థి చంపేస్తాడని భయపడి వీళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ నాయకుడు ఆ వేడి చల్లారాక వీళ్ళని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, లేకపోతే పోలీసుల ముందు లొంగిపోయేలా చేయడం చేస్తాడు. పోలీసులకి ఓ రివార్డు, ఇటు వీళ్ళు అరెస్టు కొట్టకుండా తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇలాగ జరిగేటటువంటి సిచ్యుయేషన్ కోసమే వీళ్ళు రాజకీయాల్లో కీలకంగా పాత్ర పోషిస్తుంటారు. ఈ బ్యాచీలు ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ సిచ్యుయేషన్లో మారిపోయి మళ్ళీ ఇప్పుడు, అంటే ఆ తర్వాత నుంచి ఏమైందంటే జనాల ఆలోచనలు ఏం మార్పు వచ్చిందంటే వాళ్ళ పిల్లలు చదువుకోవడం, మంచి ఉద్యోగాలు చేస్తుండటం, లేదా ఇతర పట్టణాల్లో ఉండటం, వాళ్ళు ఏదన్నిటి వస్తే కేసులు ఇరుక్కోవడం, ఈ గొడవలు భరించలేక ఒకటి. రెండవది ఇదివరకు ఏంటంటే ఈ వీడి అడ్డాలో ఉన్నా ఒకటే, అలాగే జైల్లో ఉన్నా ఒకటే. అదే తర్వాత రోజులు ఏమైపోయింది, లగ్జరీ వచ్చింది, సినిమాలు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, సినిమాలు, ఇళ్లలో ఓ లగ్జరీ వచ్చింది. ఈ లగ్జరీ అనుభవించినోడు మళ్ళీ జైల్లో ఏమీ లేని బ్రతుకుల వైపుకి వెళ్ళాలనుకోవట్లే. అందువలన వాళ్ళ ఆలోచనలో తేడా వచ్చింది. ప్లస్ ఇదివరకు అలాగ చేసేదాన్ని హీరోయిజంగా చూసేవాళ్ళు ఆ ఊర్లో, ఇప్పుడు రౌడీలుగా చూస్తున్నారు. వాళ్ళతో కలుపుకోవడం ఇష్టపడట్ల మిగతా కుటుంబాలు, కాబట్టి తగ్గింది, దారికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇదే సోషల్ మీడియా దాన్ని హీరోయిజం కింద ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ట్రోల్ ఏం చేస్తున్నారు, ఉరికెత్తించి కొట్టించారు వంశీ గారిని, ఉరికెత్తించి కొట్టించారు నానిని, అది దమ్మంటే ఇది అంటున్నప్పుడు అది హీరోయిజం అయిపోతుంది. ఒకనాడు రౌడీలు వీర్లైంది అట్లాగే, వైసీపీ వాళ్ళు దానికి కౌంటర్గా చంద్రబాబు గారిని కొట్టారు చూసావా, చూసావా నువ్వు, ఈ టైప్. అంటే వీళ్ళిద్దరి రెచ్చగొట్టుడు ప్రొవొకేషన్ ఇక్కడ కారణం. ఇప్పుడు సినిమాల హీరోలు మంచి స్టోరీనే చేయాలనుకుంటారు, కానీ వాడు ఇలా అనగానే ఎగిరి కింద పడాలా, తొడగొట్టగానే బుల్డోజర్లు కూడా ఎగిసి ఎగిరిపడాలా, అట్లా చేస్తే కానీ వాడికి అభిమానికి సాటిస్ఫాక్షన్ ఉండదు, అభిమాని కోసం దిక్కుమాలినటువంటి పోర్షన్ చేస్తారు. అట్లాగే రౌడీజంలో ఈ రౌడీ అభిమానుల కోసం అలాంటి దిక్కుమాలిన దాన్ని ప్రోత్సహిస్తుంటారు. మళ్ళీ ఆ స్టేజ్ వచ్చింది ఇప్పుడు, అది చాలా ప్రమాదకరమైన దశ. కానీ ఇళ్లలో బాంబులు పెట్టుకోవడం అంటే మీరు చెప్పినట్టు మీకే ఆ ఏరియాల మీద పట్టుంది కాబట్టి అవగాహన ఉంది. ఒక జిల్లా ఎస్పీకు లేదంటే ఒక అడిషనల్ ఎస్పీలు ఉంటారు ఆ ప్రాంతంలో, వాళ్ళకి అవగాహన లేదా ముందుగా ఒక చర్యలు తీసుకోవడం, ముందుగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఇటువంటి వివాదాలు వస్తాయని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ అవన్నీ ఏం జరగలేదా? ఇంటెలిజెన్స్ ఎస్పీని కూడా మార్చారు కదా, అదే అంటున్నాను. కొత్త ఆయనకి ఎట్లాగే ఉంటుంది? నేను గ్రౌండ్లో చూసింది ఏంటంటే ఒక ఏరియాలో బడ్డీ కొట్టాడు, మనం మామూలుగా బడ్డీ కొట్టుకొని వెళ్తాం, మాట్లాడుకుంటాం, అక్కడ టీ తాగుతుంటాం, కానీ ఈ బడ్డీ కొట్టతను స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అవును, సాయంత్రం ఫోటో లేకపోతే వాళ్ళు వచ్చి తెలుసుకుంటారు, అదే ఇన్ఫార్మర్స్ వాళ్ళకు ఉంటారు కొంతమంది. ఇది ఎవరి లెక్క వాళ్ళదే. అవును, ఒక అధికారి ఇన్ఫార్మర్ ఇంకొక అధికారికి పాస్ అయ్యేది ఓ 30-40%, మిగతా 60% మళ్ళీ వచ్చి నోడు కొత్తగా పెట్టుకోవడమే. దాని వల్ల ఏమైపోతుందంటే కమ్యూనికేషన్ అంత సులభంగా, అసలు అవన్నీ అక్కర్లేదండి, దీంట్లో ఏ ఫీడ్బ్యాక్ అక్కర్లా, క్లియర్గా తన్నుకోబోతున్నారని నేను వీడియో చేశాను. ఎందుకు అంటే పిలుపులు ఇవ్వడం వలన, అంతు చూడండి అని పిలుపులు ఇవ్వడం వల్ల, కాబట్టి అది గ్రౌండ్ లెవెల్ అర్థమైపోతుంది. కానిస్టేబుల్కి తెలుసా విషయం, హోంగార్డులకు తెలుసా విషయం, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు కావాలని.
జరగాలని కోరుకున్నారు. వైసీపీ వాళ్ళని అటాక్ జరగాలని కోరుకున్నారు. అందుకోసం వాళ్ళు ప్రోత్సహించబట్టిన ఫస్ట్ రోజు జరిగింది. రెండో రోజు జరిగింది వైసీపీ వాళ్ళు రివల్ట్. ఫస్ట్ రోజు జరిగిందంతా టీడీపీ వాళ్ళ దాడు. దాని వెనకాల పోలీసుల ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంది. కానిస్టేబుల్ వాళ్ళకి తెలుసు, తెలిసి కూడా డౌన్ ప్లే చేశారు. కావాలని చెప్పలా ఉన్నతాధికారులకి, అది మామూలుగా చెప్తారు చెప్పలా, ఎందుకంటే కొత్త ఎస్పీ ఏమనుకుంటాడో తెలియదు, పై అధికారికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు, వీళ్ళతో నీకేంటారా సంబంధాలు అంటారేమో అని ఒక భయం. రెండవది ఏంటంటే తగలని వైసీపీ వాళ్ళకి తగలాలి, మాకేమో సరెండర్ లీవ్స్ లేపేశారు, మాకు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, ఒకటో తారీఖు జీతం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి తగలాలి ఒకసారి అన్నటువంటి ఉద్దేశంతో వదిలేశారు. మరి ఇక్కడ అధికారుల లోపం కూడా చూడాలి కదా ఖచ్చితంగా. ఇంకా అధికారి ఏం చేస్తాడు, కింద వాళ్ళు చెప్తాను కదా, అతనికి తెలిసేది, అతనేమికి జ్యోతిష్కుడు కాదు కదా కనిపెట్టడానికి. చూస్తూ మౌనంగా ఉన్నారు ఒకవేళ. కానీ నిన్న చూసాం ఆ బాటిల్లు దొరకడం, వేట కొడవలు దొరకడం, చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇంకా ఇంతకు మించి భారీ విధ్వంసం చేయడానికి ఏదో తయారై ఉన్నారు అన్నట్టుగా అర్థమవుతుంది. దాన్ని ఎలా ఎలా చూడాలి? అది ప్రతి ఊర్లో ఒక్కసారిగా ప్లెటూన్ల కొద్దీ పోలీసుల్ని దించేసి ఊళ్ళు పొలాలు సందులు ప్రతి ఇల్లు ఎత్తకాలి, పొలాలతో సహా ఎత్తకాలి, పొలాలలో బావులతో సహా ఎత్తకాలి. ఈ బాంబుల్ని బావుల్లో పెడతారు, పొలాల్లో ఉన్న బావుల్లో పెడతారు. బాంబు అసలు విడిగా ఉంచరు, చాలా మందికి తెలియదు. నాటు బాంబు విడిగా ఉంటే ఇంట్లో చేతిలోనే పేలుద్ది అది. నాటు బాంబు అంటే ఏం లేదు, ఆరబెట్టి వేయాలి దానికి. సినిమాల్లో చూపెట్టినట్టు ఒత్తులు నూనె ఇవన్నీ పెట్టుకుని ఉండవు, ఆటోమేటిక్గా అది అవుతున్నప్పుడు అదే పేలిపోతుంది అనమాట. దాని లెక్క డిఫరెంట్గా ఉంటుంది నాటు బాంబుల గురించి. ఇంకోటి ఏంటంటే నాటు బాంబు అనేది చాలా చీప్ అండి. నేను ఆ రోజుల్లో స్టోరీ కోసం చేయించినప్పుడు 100 రూపాయలకు 5 బాంబులు చేశారు, 100 రూపాయలు రా మెటీరియల్, 5 బాంబులు. వాళ్ళని అట్లాంటి వాళ్ళు అందరినీ లోపలేశారు. ఇప్పుడు సరిగ్గా పోలీసులు కంట్రోల్ చేయాలంటే పెట్రోల్ విడిగా పోయడాన్ని నిషేధించాలి బాటిల్లో. బాటిల్లో ఎవడన్నా పోస్తే పెట్రోల్ బంక్ వాళ్ళ మీద కేసు అని చెప్పాలి. పాటించట్లేదు. అట్లాగే సోడా బుడ్లు విడిగా ఎవరికి మామూలుగా తాగనిచ్చాలి కానీ కొనుక్కెళ్తే మాకు ఇంటిమేట్ చేయాలి, అమ్మకూడదు అని చెప్పాలి. బాటిల్ అమ్మకూడదు, కొనుక్కోకూడదు అని చెప్పాలి. అట్లాగే రాళ్ళు ఎవడన్నా కనుక మీ దగ్గర నుంచి కొనుక్కెళ్తే మాకు ఇంటిమేట్ చేయండి అని ఏదైనా నెంబర్ ఇవ్వాలి. లేదా మీ ఏరియాలో రాళ్ళు ఏరుతున్నట్టు తెలిస్తే మాకు ఇంటిమేట్ చేయండి, మీ పేరు డిస్క్లోజ్ చేయమని చెప్పాలి. ఇట్లాంటిది ఒక గ్రౌండ్ వర్క్ బాగా చేయాలి. ఇంకోటి ప్రతి నాయకుడిని పట్టుకొచ్చి బైండ్ ఓవర్ చేయాలి. ఇరు వర్గాల నాయకుల్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా బైండ్ ఓవర్, ఏ గొడవ జరిగినా మీ పని అయిపోతుంది అని చెప్పేసి అలాగే చేస్తే గానీ కంట్రోల్ కాదు. ఇది దేనికి సంకేతం? వీళ్ళన్నా ఇంకా ఎన్నికల ఫలితాల తర్వాత ఒక బీభత్సమైన హింసాకాండం చూపించడానికి ప్రిపేర్ అవుతున్నారు, అందుకే ఈ స్థాయిలో బాంబులు గానీ గొడవలు గానీ రెడీ చేసుకుంటున్నారు అని అనుకోవచ్చా? రేపు 4వ తారీఖు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిస్తే, తెలుగుదేశం జనసేన కూటమి గెలిస్తే ఒక 6 నెలల పాటు వెంటాడి వేటాడతారు. చాలా మందిని చంపాలనుకుంటున్నారు, చాలా మందిని నరకాలనుకుంటున్నారు, ఆస్తులు ధ్వంసం చేయాలనుకుంటున్నారు. అప్పుడు పోలీసులు కూడా చోద్యం చూసేటటువంటి విధంగా వీళ్ళ ఒత్తిడి ఉంటుంది. రెడ్ బుక్ అని లోకేషన్ రాసుకున్నారు కదా. రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే 2 నెలల పాటు ఘర్షణలు ఉంటాయి. ఇప్పుడు ఈ జరిగిన ఇష్యూస్ ఉన్నాయి కదా, దీని ప్రతీకార దాడులు వీళ్ళు చేస్తారు ఖచ్చితంగా. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా లేదా అంటే ఇప్పుడు ఆపలేదు కదా, నిన్న ఇదే పరిస్థితి ఉండొచ్చు. ఇది ఈ రెండింటి మధ్యన ఉన్న తేడా. హింసను ఉక్కుపాదం తనచివేయాలని ఈసీ ఆదేశాలు ఇవ్వడం, పారామిలిటరీ బలగాలను కూడా ఈ 15 రోజుల పాటు భారీగా దించడం ఆయా ప్రాంతాల్లో, అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందని ఈసీకి అర్థమైందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక్కటే మార్గం. అంటే ఉక్కుపాదం వాళ్ళ దగ్గర లేదు, ఎందుకంటే బుర్రలు లేవు. అంటే ఉక్కుపాదం మీన్స్ అధికారులు స్పెషల్ అధికారాలు ఇచ్చారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నోడు ఏంటంటే డిసైడ్ చేసేది, గ్రౌండ్ లో ఉన్న పోలీసుకి తెలుసు. ఇప్పుడు పోలీసులు 2 పార్టీలకి కార్యకర్తల్లాగా మారిపోయారు. ఫ్యాక్షనిజం రౌడీజం కంట్రోల్ ఎందుకు అయింది అంటే హానెస్ట్ ఆఫీసర్స్ బ్యాలెన్స్డ్ ఆఫీసర్స్ రంగంలోకి రావడం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పాతది మళ్ళీ పురివిప్పుతున్నాయి అంటే పార్టీల కార్యకర్తల్లాగా పోలీసులు మారడం వల్ల. ఇక్కడ నాయకులు మారాలా, పోలీసులు మారాలా, ప్రజలు మారాలా? నీ ఇంట్లో నీకు సంబంధం లేనటువంటి గొడవల్లో నీ భర్త వెళ్ళి చావచేత కొట్టించుకుంటున్నాడు, లేకపోతే తన్నులు తింటున్నాడు, తంతన్నాడు తన్నులు తింటున్నాడు, దానివల్ల నీ కుటుంబం కదా వీధులు పాలయ్యేది. నువ్వు నీ భర్త నిలదీయాలి, నీ బిడ్డ గురించి అడగాల,
అలాగే కోర్టుల చుట్టూ తిరగాలి రేపు పొద్దున, అంటే నువ్వు నీ భర్త వెళ్ళి గొడవకు పాల్పడితే, తన్నులు తింటే హాస్పిటల్ చుట్టూ తిరగాలి, తంతే కోర్టుల చుట్టూ తిరగాలి, జీవితకాలం తిరగాల్సి ఉంటుంది. పార్టీ ఏమిస్తుంది, ఆ పార్టీ నాయకుడు ఏమిస్తాడు, బిచ్చమయ్యడం అవుతుంది. అంతే కదా, అయ్యా డబ్బులు మాకు అయిపోయినాయా అంటే, నీ మొగుడు సంపాదించినట్టు రేపు పొద్దున్న నీ పార్టీ వాడు పంపిస్తాడు డబ్బులు, ఎన్ని రోజులు పంపిస్తాడు, లాయర్లకు ఖర్చు పెట్టుకోవాలి, మందులకు ఖర్చు పెట్టుకోవాలి, మిగతా అదంతా ఖర్చు పెట్టుకోవాలి, జీవితం అతలాకుతలం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఆ స్పృహ ప్రజల్లో చేతినే పరచాలా, పోలీసులు ఆ విషయం చెప్పాలి, మీ జీవితాలు నాశనం అవుతాయి, మీ పిల్లల మీద కూడా కేసులు పెట్టబడతాయి, వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు, మీ కుటుంబాలు వీధులు పాలవుతాయి, ఆలోచించుకోండి, ఘర్షణ లాపండి, మీ వాళ్ళు ఎవరు చేసినా అనేది ప్రతి ఒక్క ఇంటికి కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నట్టు అవి చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఐవీఆర్ఎస్ కాల్స్, ఫ్యాక్షనిజం మీ చుట్టుపక్కల ఎక్కడైనా కనబడ్డ వెంటనే మాకు ఇంటిమేట్ చేయండి, అలాగే మీ వాళ్ళని అట్లా పార్టిసిపేట్ చేయకుండా చూడండి, చేస్తే తప్పని పట్టుకోండి, మీ బతుకులు మీ కుటుంబాల బ్రతుకులు జీవితకాలం కోర్టుల చుట్టూ ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా చూసుకోండి, ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పి వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి. లేడీస్కి ఎక్కువ చైతన్య పరచాలి, అది లేకపోతే కష్టం. ఒక భయోత్పాతక వాతావరణం అయితే కనిపిస్తోంది చాలా స్పష్టంగా. ఫ్యాక్షన్ వివాదాలైనా మెయిన్ టార్గెట్ ఏమైనా ఉందా దీని వెనక? చాలా పెద్ద మెయిన్ టార్గెట్ ఉందండి. ఐదేళ్ల నుండి రగిలిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు నేను చేసిన దాడి, దానికి రిటాలియేషన్ దాడి వీళ్ళది. వీళ్ళని ఇద్దరిని కూడా నాయకులు కట్టేశారు చేతులు, ఇప్పుడు నాయకులు పక్కకి తప్పుకున్నారు, అచ్చోసిన ఆంబోతుల్లా రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి రోడ్డు మీద, అది జరుగుతున్నది ఇక్కడ. ఇంకా భయం ఏంటంటే పల్నాడు రాయలసీమ ఏ తాడిపత్రు అంటే ఒక ఎత్తు, తిరుపతికి పాకడం ఏంటండి, చంద్రగిరిలో ఎప్పుడు ఇట్లాంటి ఘర్షణలు చూడలే నేను, నేను అక్కడ పనిచేశాను, అంత ముందు కూడా ఎప్పుడు మనం చూడలే చంద్రగిరిలో ఈ ఘర్షణలు, క్రిందసారి రెచ్చగొట్టారు, ఇదఫా రెచ్చగొట్టారు, తిరుపతి దాకా పాకింది. అక్కడేమో ఫస్ట్ అసలు ఏది పులవర్తి నాని మీద కాదు, అదే రోహిత్ మోహిత్ మీద దాడి చేసినందుకు ప్రతీకారంగా దాడి చేయడం, అదే అది మొదలైంది కూడా అక్కడ నుంచి. తర్వాత గురజాలు ఇవన్నీ వచ్చి విజయవాడ దగ్గరకు వచ్చింది ఈసారి, కృష్ణా జిల్లాలోకి పాకింది, విశాఖపట్నం దాకా చేరింది. అయితే విశాఖపట్నం కాదన్నారు, ఏదో ఇద్దరు ఇంట్లో ఇద్దరు మధ్యన గొడవని అట్లా చిత్రీకరించారని చెప్తారు. అంటే విజయవాడ ఈ కృష్ణ వాసులకి ఇలాంటి గొడవలు నాకు తెలిసి కొంచెం సుపరిచితమే, కొత్త విజయవాడకి రౌడీయిజం తెలుసు కానీ ఈ తరహా తెలియదు, అదే పార్టీల సంఘర్షణ తెలియదు, రౌడీయిజాలు తెలుసు, పార్టీల సంఘర్షణ జరగలే ఇంతకు ముందు ఎప్పుడు కూడా. సరే ఆ నాయకులు పార్టీలో చేరారు కాబట్టి అది పార్టీల సంఘర్షణ అనుకోవచ్చు, కానీ ఇద్దరు రౌడీల మధ్య గొడవ, కానీ ఇప్పుడు పార్టీల మధ్య గొడవ కింద కన్వర్ట్ అయింది. కానీ మధ్యలో వివాదాల మధ్యలో జిల్లా స్థాయి అధికారులు ఉన్నతాధికారులు బలైపోతున్నారు. వాస్తవంగా నా దృష్టిలో జిల్లా వాళ్ళు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు, వాళ్ళకి స్వేచ్ఛనియ్యాలి, అవసరమైతే కాల్చవతలు పడేసేమని ఆదేశాలు ఇవ్వాలి. ముందు వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఫస్ట్ ఇన్సిడెంట్ సీరియస్ కాకుండా ఉండడం కోసం గాల్లోకి కాల్పులు, రెండవది మోకాళ్ళ కింద కాల్చడం, మూడోది ఆ తర్వాత వెచ్చలుడికి కాల్చేయడం. అదే ఒక్క రెండు గ్రూంపుల దగ్గర అట్ట కాల్చారనుకోండి, మూడో చోట చేయడానికి వణుకుతారు, చెయ్యాలి అది. ఉక్కుపాదం అంటే అదేనేమో, అది అసలు ఉక్కుపాదం అంటే అది. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక భయానక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ విధ్వంస కాండ వెనక మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఖచ్చితంగా రాజకీయ కక్షలైనా రాజకీయ కుట్రల్లో భాగమైనా దీనికి పులిస్టాప్ పెట్టకపోతే, త్వరగా చరమగీతం పాడకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బతకడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. 4వ తేదీ వరకు ఈసీ అధీనంలోనే రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఈ లోపల కంట్రోల్ అవుతాయా, లేదంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా, వేచి చూద్దాం.